మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్గా ఉంది ఏ క్షణమైన మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మైనంపల్లి వ్యాఖ్యలను సహించని కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు పోటీ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం అని క్లియర్ కట్ గా చెప్పేశారు పనిలో పనిగా చివరి నిమిషంలో అయినా సరే కొందరు అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పేశారు ఈ క్రమంలో మల్కాజ్గిరి బరిలో ఇద్దరు కీలక వ్యక్తులను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాస్తవానికి మల్కాజ్ గిరి అభ్యర్థిగా మైనంపల్లిని ప్రకటించిన తర్వాత మంత్రి హరీష్ రావుకు క్షమాపణలు చెబుతారు వివాదం సద్దు మరుగుతుందని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది కానీ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది అసలు ఏమాత్రం మైనంపల్లి వెనక్కి తగ్గ లేదు దీంతో మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని వరుసగా నేతల ఫిర్యాదులు చేస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడం వేటు వేయాల్సిందేనని డిమాండ్ పెరుగుతుండడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గులాబీబాస్ ఫిక్స్ అయ్యారు దీంతో మొదట అభ్యర్థిని ఎంచుకున్నాక ఆ తర్వాత వేటు వేయడానికి రంగం సిద్ధమవుతోంది మల్కాజ్ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ప్రగతి భవన్లో సమాలోచన జరుగుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి పెండింగ్ స్థానాలపై ముఖ్యంగా మల్కాజ్ అభ్యర్థి మార్పు కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలియవచ్చింది కేసీఆర్ దగ్గర ఈ ఇద్దరి అభ్యర్థిత్వానికి సంబంధించి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవిత సీనియర్ నేత కేకే చర్చిస్తున్నారు మరి ఈ విజయ్ శాంతి ఎవరు మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలే చింతల విజయశాంతి రెండు వేల ఇరవైలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అల్వాల్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు అంతేకాదు ఈమె మేయర్ బరిలో కూడా నిలిచారు జీహెచ్ఎంసీ మేయర్ జనరల్ మహిళకు కేటాయించడంతో విజయశాంతి కూడా నువ్వా నేనా అన్నట్లుగా తలబడ్డారు అయితే చివరికి నేను అత్యంత ఆప్తుడు అయిన కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మికే ఓటేశారు కేసీఆర్ దీంతో విజయశాంతితో పాటు మేయర్ పీఠం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న చాలామంది కార్పొరేటర్లు చివరికి విజయలక్ష్మికే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది ఎప్పుడో ఒకసారి అధిష్టానం గుర్తించకపోతుందా అని అల్వాల్లో తన పని తాను చేసుకుని పోతున్నారు అయితే సరిగ్గా ఇప్పుడు సువర్ణ అవకాశం రానే వచ్చిందని మల్కాజ్గిరి బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ విషయాన్ని కేసీఆర్ కేటీఆర్తో పాటు హరీష్ కవితలకు కూడా కార్పొరేటర్ కుటుంబ సభ్యులు చర్చించారని తెలిసిందే అయితే కేసీఆర్ కూడా విజయశాంతి వైపే మొగ్గు చూపిస్తున్నట్లుగా సమాచారం మరి రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మల్లారెడ్డి అల్లుడైన రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డిపై కేవలం పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో పాలయ్యారు వాస్తవానికి మైనంపల్లికి మల్లారెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు రెండు వేల పద్నాలుగు నుంచే ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి పోటీ చేశారు ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్ల తేడాతో మల్లారెడ్డి విజయం సాధించారు ఆ తర్వాత మల్లారెడ్డి కారెక్కినప్పటికీ ఇద్దరు కలుసుకున్న సందర్భం చాలా తక్కువే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా తన అల్లుడిని ఎంపీగా బరిలోకి దింపారు అయితే అల్లుడిని కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి తీసుకెళ్లాలనేది మల్లారెడ్డి కోరికట ఇప్పుడు మంచి అవకాశం రావడంతో ఎట్టి పరిస్థితుల్లో మరి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన చేసిన మరుక్షణం నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారట ఇప్పటికే పలుమార్లు ప్రగతి భవన్ కు వెళ్లి నేరుగా సీఎం కేసీఆర్ తోనే కూర్చుని చర్చించారు అల్లుడి అభ్యర్థిత్వంపై చూడాలని ఖచ్చితంగా గెలిపించుకునే ప్రగతి భవన్ కు తీసుకుని వస్తానని కేసీఆర్ కు కూడా మాట ఇచ్చారట కేసీఆర్ మాత్రం మహిళకు ఇస్తే కాస్త సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని విజయశాంతి శాంతికి టికెట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లుగా సమాచారం అయితే మల్లారెడ్డి మాత్రం గట్టిగా పట్టుబట్టారట ఇప్పుడు అసెంబ్లీ బరిలోకి దింపితే మళ్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి మరొక కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ వెతకాలి ఇవన్నీ ఎందుకు ఎంపీగా పోటీ చేయమను ఈ ఒక్కసారి అసెంబ్లీ స్థానాన్ని వదిలేయమని కేసీఆర్ చెప్పారట అయినప్పటికీ మల్లారెడ్డి అసలు వినే పరిస్థితిలో లేరట మైనంపల్లిని తట్టుకోవాలంటే మల్లారెడ్డి అల్లుడే ఆర్థికంగా అన్ని విధాల సరైన వ్యక్తిని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్కు చెబుతున్నారట దీంతో అటు కేసీఆర్ కూడా కాస్త డైలమాలో పడ్డారట మైనంపల్లి ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని సమాచారం వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి పెద్ద కేడర్ లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రామచంద్రారావుకు నలభై వేల నాలుగు వందల యాభై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి మైనంపల్లికి డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మెజార్టీనే వచ్చింది అంటే రెండో స్థానంలోని వ్యక్తికి వచ్చిన ఓట్ల కంటే ఇంకా ముప్పై మూడు వేల పైచీలకు ఎక్కువ మెజార్టీ వచ్చింది దీంతో మైనంపల్లిని చేర్చుకోవడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాయట అయితే మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తే మల్కాజ్ గిరి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని డైరెక్టుగా ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది మరి మైనంపల్లి అడుగులు ఎటు వేస్తారో బీఆర్ఎస్ నుంచి విజయశాంతి మరి రాజశేఖర్ రెడ్డిలో ఎవరిని ఫైనల్ చేస్తారో ఏం జరుగుతుందో వేచి చూడాలి